ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉభయ తెలుగు రాష్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే పనిచేస్తుండగా, పారామిలిటరీని కూడా సిద్దం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించిన భారత్ పరీక్షల నిర్వహణలో నూతన స్థాయి నమోదు చేసింది. దేశంలో గత 24 గంటల్లో 11,40,000 కోవిడ్ పరీక్షలు జరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్ హైదరాబాద్ జట్టుపై 20 పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ లో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల వల్ల రాష్టంలో కనీసం 10 మంది మృతి చెందారు. రాజధాని హైదరాబాద్ నగరంలో 19 విపత్తు నిర్వహణా బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తూ వరదలో చిక్కుకుపోయిన ప్రజలని పడవల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిన్న రాత్రి పడవల సహాయంతో లోతట్టు ప్రాంతాల వాసులు 800 మందిని దగ్గర్లోని కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. కాగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ వాసులకు సూచిస్తూ రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ మధ్యాహ్నం వరకు భారీ వర్ష సూచన ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల వల్ల రాజధాని శివార్లలోని హిమాయత్ నగర్ జలాశయంలోకి భారీగా నీరు చేరుతుండటంతో అధికారులు 17 గేట్లలోని 13 గేట్లను ఈ ఉదయం తెరిచి 21,000 క్యూసెక్కుల నీటిని మూసి నదిలోకి విడుదల చేశారు. రాష్టంలోని తూర్పు ఉత్తర జిల్లాలని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దారిమిల గోదావరి కృష్ణానదులపై గల జలాశయాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. ఉభయ తెలుగు రాష్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలను కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే పనిచేస్తుండగా, పారామిలిటరీని కూడా సిద్దం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం పట్ల ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తనకు వ్యధను కలగజేస్తోందని ఆయన ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. తమవారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తమ సంతాపాన్ని తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ప్రాధాన్యతనివ్వాలని, అధికారులు జారీ చేస్తున్న సూచనలని పాటించాలని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. 9 కోట్ల కన్నా ఎక్కువ కోవిడ్ పరీక్షలు నిర్వహించి పరీక్షల నిర్వహణలో భారత్ నూతన ప్రమాణాన్ని చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,45,000 కన్నా అధికంగా కోవిడ్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది జనవరిలో పుణేలో ఒక ప్రయోగశాలలో కోవిడ్ పరీక్షలు నిర్వహించడం దగ్గర నుండి భారత్ ఈరోజు 9,90,000 పరీక్షల స్థాయికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కోవిడ్ 19 రికవరీల శాతం 87.05% మెరుగుపడిందని కూడా ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 76,000కు పైగా కోవిడ్ బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా 63 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నట్టయింది. రికవరీల శాతం క్రమేపీ పెరుగుతుండటంతో వాస్తవ కేసులోడ్ తగ్గి కోవిడ్ పాజిటివ్ కేసులు 11.42% ఉంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ బాధితుల సంఖ్య 8,26,000 పై చిలుకుగా ఉంది. గత 24 గంటల్లో 63,509 కొత్త కేసులు నమోదయ్యి మొత్తం 72 లక్షల మంది కరోనా బారిన పడ్డట్టయింది. కేంద్రం ప్రవేశపెట్టిన టెస్ట్ ట్రాక్ ట్రీట్ విధానం సమర్థవంతమైన అమలు వల్ల రికవరీలు పెరిగి మరణాలు అతి తక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.53 ఉంది. ప్రపంచంలోనే అతి తక్కువ కోవిడ్ మరణాల శాతం నమోదవుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 730 మంది కరోనా వల్ల మరణించడంతో కోవిడ్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 110,586 చేరుకుంది. అధికంగా ఉత్పత్తి అయ్యి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్న నారింజ, కూరగాయల వంటి వ్యవసాయ ఉత్పత్తుల రవాణా నిర్దారిత ధరలో 50% చేపట్టినందుకు రైల్వే ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ గ్రీన్ పథకం ద్వారా ఆత్మ నిర్భర్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా రైతులు మిగులు ఉత్పత్తిని రైల్వేల ద్వారా మార్కెట్లకు తరలిస్తే 50% రాయితీని పొందుతారు.
ఆహార నిల్వ జరిగే కోల్డ్ స్టోరేజ్ కు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించారు. ఈ రాయితీ పొందేందుకు రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క సంపద పోర్టల్లో స్వీయ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో తలెత్తిన ఇబ్బందులను గమనించిన కేంద్ర మంత్రి గడ్కరీ రైల్వే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. గడ్కరీ చొరవతో ఈసరికే నాగ్పూర్ ఆరెంజ్లను బంగ్లాదేశ్ కు నాగ్పూర్ రైల్వే నెట్వర్క్ ద్వారా సరఫరా చేయాలన్న నిర్ణయం జరిగింది. గత నెలలో జరిగిన జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష నీట్ కి హాజరు కాలేని వారి కోసం మరోమారు ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పరీక్షకు కోవిడ్-19 వల్ల హాజరు కాలేని అభ్యర్థులు, కంటైన్మెంట్ జోన్లలో ఉండి హాజరు కాలేని అభ్యర్థులు పాల్గొనవచ్చు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారతదేశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే పనిచేస్తుండగా పారామిలిటరీని కూడా సిద్దం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో, లోతట్టు కాలనీలో నివసించేవారు వెంటనే ప్రభుత్వం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం, శివారు జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి కె తారక రామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయమే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మంత్రి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పురపాలక శాఖ విభాగాల అధిపతులు కూడా ఈ సమాపేశంలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ మేయర్, ఎమ్మెల్యేలు అందరూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని, వరద బాధితులకు ఆహారం, అవసరమైన దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. ఇలాంటి క్యాంపుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బీహార్ శాసనసభకు జరగనున్న ఎన్నికల ప్రచారం కోవిడ్ జాగ్రత్తల దృష్ట్యా నిన్న మొన్నటి వరకు వర్చువల్ వేదికలకే పరిమితమైనా ఇప్పుడు ప్రచారం ప్రత్యక్ష ర్యాలీలుగా మారి మరింత వేగం పుంజుకుంది. ఎన్డీఏ అభ్యర్థుల పక్షాన భూపేంద్ర యాదవ్, సుశీల్ కుమార్ మోడీ వంటి సీనియర్ బీజేపీ నేతలు ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. అక్టోబర్ 15-16 తారీఖుల్లో బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా ఎన్నికల ర్యాలీలనుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా జేడీయూ ముఖ్య ప్రచారకుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వర్చువల్ ర్యాలీలపై దృష్టి సారించి నియోజకవర్గాల వారీగా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1446 మందికి కరోనా వైరస్ సోకడంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,16,238కి చేరింది. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ 4వ సంచిక ప్రస్తుతం మహారాష్ట ఎన్సీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో జరుగుతోంది. వర్చువల్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మహారాష్ట ఎన్సీసీ డైరెక్టరేట్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్సీసీ డైరెక్టరేట్లకు ఆతిథ్యమిస్తోంది. ఐపీఎల్. దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. దాంతో సీఎస్కే ప్లే ఆఫ్ పందెంలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నట్టయింది. ముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ధారిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించింది. బదులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్లను నష్టపోయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ రోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొననుంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉభయ తెలుగు రాష్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటికే పనిచేస్తుండగా పారామిలిటరీని కూడా సిద్దం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 9 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించిన భారత్ పరీక్షల నిర్వహణలో నూతన స్థాయి నమోదు చేసింది. దేశంలో గత 24 గంటల్లో 11,45,000 కోవిడ్ పరీక్షలు జరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 20 పరుగుల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంది.
వార్తలు ఇంతటితో సమాప్తం.